అలాగే సత్యవీడు టీడీపీ నాయకులు అన్నటువంటి తండ్రి మీకు వందనముల స్తోత్రం చెల్లిస్తున్నా. మానవ తరములో అరదించిన తేజోనక్షత్రమైన తండ్రి మీకు స్తోత్రాలు. ఈ దినాన రైతులతో తండ్రి మీరు ప్రేమించినటువంటి నాయకులతో కలిసి ఈ క్రిస్మస్ పంచుకున్నట్టుకు మీరు ఇచ్చిన ఈ సదావకాశాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తూ వస్తున్నాం. తండ్రి ఈ సమయంలో మీరు వారి తలంపులను వారి ప్రయత్నములన్నింటినీ మీ నామంలో సమర్పరిచి మీ నామను మహిమ తెచ్చుకుని మనని విజయ జీవితములతో మీరు ఇచ్చినటువంటి దిగ్విజయముతో స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. ఆమేన్. Happy happy Christmas. Happy happy Christmas. Happy happy Christmas. Merry Merry Christmas. Happy happy Christmas. Merry Merry Christmas. Happy happy Christmas. Merry Merry Christmas. Huh? Baana mungan kore kalbe. आंध्र प्रदेश परिरक्षण समिति आध्वर्यंलो मिनी क्रिस्मस वेडुकलु क्रिस्मस रोजु क्रीस्तु जन्मदिन संदर्भंगा प्रपंचानिकी ओक वेलुगु रावडं जरिगिंदि. क्रीस्तु जन्मदिन रोजुन आ वेलुगुलो नुंचि प्रजल योक्क भविष्यत्तु आनंदंगा उंटदनि यावत् प्रपंचं भाविंचिन ओक दिव्यमैन रोजु अदि. ఆ సందర్భంలో కొలికిపూడి శ్రీనివాస్ గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం నిజంగా అమరావతి అందరిది అని చెప్పడానికి ఇదో పెద్ద నిదర్శనం. అన్ని మతాలకు అన్ని కులాలకు సంబంధించింది అమరావతి, కమ్మోళ్ళది కాదు, ఇది అందరిది అని ఈ రోజున మరొక్కసారి ఆయన ఈ కార్యక్రమం ద్వారా ప్రూవ్ చేశారు. అలాగే ఈ కార్యక్రమానికి చేసినటువంటి రాజశేఖర్ గారు, మిగతా అమరావతి ఉద్యమకారులకు, అందరికీ కూడా జర్నలిస్ట్ సోదరులకు అందరికీ అడ్వాన్స్ క్రిస్మస్ శుభాకాంక్షలు. మీ అందరికీ కూడా, ఉద్యమకారులందరికీ కూడా ఉద్యమాభివందనాలు. రాజకీయ నాయకులు ఈ రోజున ఆంధ్రప్రదేశ్ను ఒక వ్యాపార కేంద్రంగా చేసుకొని రాజకీయ పార్టీలను వ్యాపార కేంద్రాలుగా మలిచి దాని ద్వారా 175 మందిని వ్యాపారస్తుల్ని అసెంబ్లీకి తీసుకెళ్ళి 175 మంది వ్యాపారస్తులతోటి అద్భుతంగా వ్యాపారం చేసుకోవాలని భావించే రాజకీయ నాయకులందరి కనువిప్పు కావాలని క్రిస్మస్ సందర్భంగానైనా సరే, ఈ క్రిస్మస్ తర్వాత నుంచైనా సరే రాజకీయ నాయకులందరూ కూడా ప్రజల కోసం పనిచేద్దాం, ఎంగిలి నెత్తుటి కూడు ఇంకా ఎంతకాలం తిందాం అనేటటువంటి వాళ్ళ ఆలోచన స్వస్తి పలికి మరి యేసుక్రీస్తు బోధనల ప్రకారం మానవ సమాజానికి కానీ మానవ సమాజంలో మానవుల్లాగా ఉంటూ జంతువులుగా మారినటువంటి వారందరికీ కూడా ఆయన ఇచ్చిన సందేశం ఏంటంటే, ఇది చాలా చిన్నది, చాలా తాత్కాలికమైనది, ఈ తాత్కాలికమైన దానికోసం వ్యవస్థను చిన్నాభిన్నం చేయటం తగదు. అలా చిన్నాభిన్నం చేస్తే నువ్వు చిన్నాభిన్నం చేస్తున్నావని నీకు తెలిసినా తెలియకపోయినా ఆ తర్వాత నువ్వు కూడా చిన్నాభిన్నం అయిపోతావని చరిత్రలో మనం చాలా సంఘటనలు చూసాం. కాబట్టి దయచేసి రాజకీయ నాయకులకు చెప్పేది ఒకటే, రాజకీయ నాయకులు రాజకీయం కోసం కాకుండా రాష్ట్రం కోసం పనిచేయండి, పవర్ కోసం కాకుండా ప్రజల కోసం పనిచేయండి. ప్రజల్ని కొనకుండా, అంగట్లో పెట్టి ప్రజల్ని కొనకుండా వాళ్ళ విలువైన ఓటుని వాళ్ళ భవిష్యత్తు కోసం, భవిష్యత్తు నిర్మాణాలకు ఉపయోగపడేలా అందరూ ఆలోచించాలని, ఈ క్రిస్మస్ పర్వదిన సందర్భంగా, రాబోయే క్రిస్మస్ పర్వదిన సందర్భంగా మీ అందరికీ కనువిప్పు కలగాలని, అమరావతి ఏకైక రాజధానిగా పరిఢవిల్లాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి శ్రీనివాస్ గారికి, అలాగే మిత్రులందరికీ కూడా, అమరావతి ఉద్యమకారులకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున వారందరికీ కూడా ఈ సందర్భంగా, ఈ యాత్ర మహాపాదయాత్ర ముగిసిన సందర్భంగా వారందరికీ కూడా పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, రాష్ట్ర భవిష్యత్తు కోసం మీరు చేసినటువంటి ఈ త్యాగం ఊరికే పోదు, మీ త్యాగం అనేటటువంటి ఒక మహా అగ్నిగుండంలో ఈ రాజకీయ నాయకుల యొక్క మనసులు, వాళ్ళు ఎవరైతే చెడు చేయాలనుకున్నారో వాళ్ళందరూ కూడా భస్మీపట్నం అయిపోతారని శపిస్తూ ఆకాంక్షిస్తూ థ్యాంక్ యూ.